హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మనం ఎంతో క్రెసిపీగా ఉండే ఈ అప్పాలను ఈవినింగ్ స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి కోసం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉపయోగించాల్సిన పని లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంటలేవండి, అందుకే 5 వరకు తీసుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంట ఉన్నట్లయితే 2-3 యాడ్ చేసుకోండి, సరిపోతాయండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ కరివేపాకు, కొత్తిమీర అనేది కట్ చేసుకొని కూడా పిండిలో వేసుకోవచ్చండి. కానీ పిల్లలు తినేటప్పుడు ఆ కరివేపాకు, కొత్తిమీర అనేది తీసేస్తూ ఉంటారు, అందుకే నేను ఇలా మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఆ బియ్యం పిండిలో వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఆ పిండిని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పిండిని కలుపుకొని ఒక ముద్దలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ గిన్నె పైన మూత పెట్టి 1-5 నిమిషాల వరకు ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మనం వేసిన పచ్చిశనగపప్పు అనేవి కొంచెం నానతాయండి, అలాగే పిండి కూడా ఇంకొంచెం మెత్తబడుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో అప్పాలకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఆయిల్ అనేది మరీ కళాయి నిండుగా ఉండేలా చూసుకోకండి, కొంచెం వెల్తుగానే పోసుకోండి. ఎందుకంటే మనం అప్పాలు కళాయిలో వేస్తున్నప్పుడు కొన్నిసార్లు చేతి వెంట ఆయిల్ వచ్చేసి పొయ్యి పైన పడుతూ ఉంటుంది. కొంచెం వెల్తిగా పోసుకున్నట్లయితే అలా పడకుండా ఉంటుందండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని ఆ కళాయిలో వేసుకోండి. మనం పిండి వేయగానే పైకి వచ్చిందనుకోండి, ఆయిల్ అనేది హీట్ అయినట్లండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని 1 పాలిథీన్ కవర్ పైన ఆయిల్ రాసుకొని ఇలా చేతితో వత్తుకుంటూ అప్పలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసిన అప్పాలను కళాయిలో వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా కాల్చుకోండి. మీకు మెత్తగా తినడం ఇష్టం అనుకుంటే 5 మినిట్స్ వరకు 2 సైడ్స్ కాల్చుకొని తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే మిగతా పిండితో కూడా రెడీ చేసుకొని అప్పాలు వేసుకోండి. ఈ అప్పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపించినా మీకు 10 నిమిషాలు ఇలా చేసుకొని తినేసేయచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.